ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మకర రాశి వారికి విద్యాపరమైన విషయాలు, వ్యాపారపరమైన విషయాలు, రాజకీయపరమైన విషయాలు సానుకూలంగా ఉన్నాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలో కూడాను మిమ్మల్ని మీరు ఆలోచింపజేసుకుంటారు, మీకు మీరుగానే సెల్ఫ్ కౌన్సిలింగ్ చేసుకుంటారు. మీ నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయో, ఎలా ఉంటాయో ఎవరు ఊహించలేని విధంగా అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు సాధించగలుగుతారు. గోప్యతకి, రహస్యానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఇతరులతో మనసు విప్పి మాట్లాడే పద్ధతి ఏదైతే ఉందో దాన్ని తగ్గిద్దామని చెప్పి మీరు ఆలోచిస్తారు. మనసులో ఉన్నటువంటి మాట ఎదుటివాడితో చెప్పిన తర్వాత అది సముద్రాలు సముద్రాలు దాటి సప్త సముద్రాలు కూడా దాటుతుంది. పెదవి దాటితే పృథివీ దాటినట్టుగా తయారవుతుంది. అందువల్ల నష్టం కలుగుతుంది. మన వ్యూహం ఏంటో పక్క వాళ్ళే తెలిసిపోతుంది. మన రహస్యాలు ఎవరు బయట పెడుతున్నారో మనం తెలుసుకోలేకపోతున్నాం. కుటుంబ విషయాలు కూడా బయట చర్చించుకుంటున్నారు. కొంతమంది ఒక అడుగు ముందుకేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. వీటన్నిటికీ తెరపడాలంటే మన మనసులో మాట ఏదైతే ఉందో అది మనసులోనే ఉండాలి, కానీ ఎవరితో చర్చించకూడదు అనేటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయంగా అద్భుతమైనటువంటి పదవి రాబోతుంది. త్వరలో మీరు అనుకున్నట్టు పార్టీలోకి మీరు వెళ్ళగలుగుతారు. సానుకూలమైన ఫలితాలు సాధించగలుగుతారు, ఏమీ సందేహం లేదు. ప్రతి విషయంలో కూడాను మిమ్మల్ని మీరు సంస్కరించుకునే ప్రయత్నాలకే ప్రాధాన్యత ఇస్తారు. ఏలినాడు శని నడుస్తుంది. 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయాలి. అఘోరోపాసుపత హోమాన్ని 4వ తేదీ మహాశివరాత్రి నాడు చేయాలి. ఇందువల్ల అద్భుతమైన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి, జీవితాశయం నెరవేరుతుంది. అదే కోణంలో ఈ రాశిలో జన్మించిన స్త్రీలు విద్యాపరంగా సానుకూల ఫలితాలు సాధిస్తారు. మీరు కోరుకున్నటువంటి వివాహం ఏదైతే ఉందో అది జరుగుతుంది. దానివల్ల వచ్చేటువంటి మంచి చెడుకి మీరే బాధ్యత వహించాలని ఇంట్లో వాళ్ళు మీ దగ్గర వాగ్దానం తీసుకుంటారు. ఇది కొంతమంది విషయంలోనే, అందరికీ కాదు. మీరు తీసుకున్న నిర్ణయాలు ఎంతవరకు కరెక్టో, ఏ కోణంలో మీరు ఆ నిర్ణయాలు తీసుకున్నారో మీకు తప్ప మిగిలిన వాళ్ళకి ఎవరికి తెలియదు. సంతాన సంబంధం విషయాల్లో ఉన్నటువంటి దిగులు తీరిపోతుంది. మంచి పద్ధతులు కలిగినటువంటి కుటుంబం నుంచి మంచి సంబంధం రావటం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. శుభకార్యాలన్నీ కూడా దగ్గర ఉండి నా చేతుల మీదుగానే నడిపించాలనేటువంటి ఒక మనోధైర్యాన్ని, మనస్సంకల్పాన్ని మీరు తీసుకుంటారు. ప్రతిరోజు ప్రతి నిత్యం మీరు ఆరాధించేటువంటి మహాలక్ష్మీదేవికి ప్రతిరోజు కూడాను సుమంగళి పసుపు జలాలతో అభిషేకం చేయండి. ఆ తీర్థాన్ని స్వీకరించండి. అద్భుతమైనటువంటి, ఎదురులేనటువంటి మంచి ఫలితాలు మీకు సంప్రాప్తిస్తాయి. అష్టలక్ష్మి వైభవం అనేటువంటిది మీరు చూడగలుగుతారు.